హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ విజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎక్స్పోర్ట్ కమిటీ గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. సో తెలిసిన విషయమే, హైకోర్టు అనేది ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరించడానికి సబ్జెక్టు ఎక్స్పర్ట్స్తో కూడినటువంటి ఒక నిపుణుల కమిటీని వేయాలి అని. సో తదనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ నిపుణుల కమిటీని వేయనున్నది. ఈ నిపుణుల కమిటీ 2 వారాలలోపు తన నివేదికను కోర్టుకు ఇవ్వనున్నది. సో ఈ నిపుణుల కమిటీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి 14 ప్రశ్నలను, అలాగే మరికొన్ని ప్రశ్నలు, దాదాపు 9 ప్రశ్నలను అబ్జర్వ్ చేసి ఏవైనా లోపాలు ఉంటే కోర్టు ముందు ఉంచేటటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇంగ్లీష్ ప్రశ్నల విషయంలో వివాదాలు ఉన్నాయి, మరికొన్ని ప్రశ్నల యొక్క కీల విషయంలో కూడా వివాదాలు ఉన్నాయి. కాబట్టి ఈ నిపుణుల కమిటీ అనేది ఆ యొక్క డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసి కోర్టుకు తెలపనున్నది. ఓకే, సో ఆ తర్వాత ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి ఇష్యూ ఒకటి ఉన్నది. గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ పంచాయతీ సెక్రటరీ పోస్టులు అన్నింటినీ 100% ఆ గిరిజనులతోటే భర్తీ చేస్తామని ప్రభుత్వం అనేది హామీ ఇచ్చింది. ఎవరైనా క్యాండిడేట్స్ దొరకకపోతే మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంత అభ్యర్థులతోటే ఆ పోస్టులను ఫిలప్ చేస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చినట్లు సమాచారము. ప్రభుత్వం తరపున చెప్పినటువంటి న్యాయవాది సంజీవ్ కుమార్ గారి యొక్క మాటలను కోర్టు రికార్డు చేయడం జరిగింది ఈ గిరిజన ప్రాంత వివాదంపై. సో ఫైనల్లీ ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే 100% గిరిజన అభ్యర్థులతోటే, ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన అభ్యర్థులతోటే ఆ యొక్క పోస్టులను ఫిలప్ చేస్తామని చెప్పడం జరిగినది. సో ఈ తుదికీని మాత్రము 2 వారాలలోపు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదనుగుణంగా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ కమిటీ రిపోర్ట్ ఏమి ఇస్తుంది, తదనుగుణంగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో మనం తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ జరిగినటువంటి డెవలప్మెంట్స్. థ్యాంక్ యూ.